కాబట్టి ఎవడు కూడా తనకున్న నీతి మంత్రాన్ని బట్టి తన మంచి పనులను బట్టి అతిశయపడటానికి వీలు లేదు ఎవడైనా దేవుని ముందుకు అయ్యా నేను ఏ విధంగా కూడా బయటపడలేనయ్యా నువ్వే నాకు దిక్కయ్యా దీనున్నయ్యా అనేవాడు బీద వానికి పరలోకరాజ్యం అన్నాడు హలో లూయా ఇక మంచితనాన్ని బట్టి నేను అంత కన్నికరం కలిగిన వాడిని ఎంత మంచి ఉండని తనకున్న మంచితనాన్ని బట్టి అతిశయపడేవాడు ఇన్సైడ్ వాడి ఫీలింగ్ ఏంటంటే ధనవంతుడిని ఇక వాడికి సువార్త చెప్పినా వినట్లా ఏమంటున్నాడో తెలుసా నాకు అక్కర్లేదు యేసుప్రభు మీకు అవసరం పోండి మీరు పాపాత్ములు ఒకటి వెటకారం చేస్తున్నాడు పాపాత్ములు దేవుడు అన్నాడు కదా మీరంతా తేడా మీరు మీకు మీకు కావాలి అతను నేనంత మీ తేడా తేడాగా నేను మీ అంత గలీజ్ కాదు కాబట్టి మీకు అవసరం నాకు అక్కర్లేదు ఈడెక్కడికి పోతాడు రేపు తనను తాను తగ్గించుకోవాలి ఏ విషయాలలో అన్ని విషయాలలో ఏది అతిశయ కారణం ఉందో మన జీవితంలో దాని విషయంలో కూడా తగ్గించుకోవాలి మీకు అర్థమైందని నేను అనుకుంటాను క్లియర్గానే కులాన్ని బట్టి అతిశయం ఉందా ఇతరులను తృణీకరంగా చూసే అవకాశం నీలో నీ మనసులో ఉందా అలాంటి తలంపు అయితే జాగ్రత్తను తేడా పడతావు దేవుడు చెప్తున్నాడు పిల్లల వలె మార్పు నందాలి మీరన్నాడు ఒక మాట ఏమో పిల్లల్లాగా కొన్ని విషయాల్లో ఉండాలన్నాడు ఒక మాట ఏమో పెద్దలు కావాలి మీరన్నాడు ఎందులో పెద్దలం కావాలి ఎందులో పిల్లలం కావాలో చెప్తున్నా ఆ వర్ణనలోనే ఇప్పుడు పిల్లల గురించి మొదలుపెట్టా పిల్లవాడి దగ్గర ఏ విషయంలో కూడా అతిశయము కనపడదు అమాయకత్వమే కనపడిద్ది వాడు రాజుగారి కొడుకైనా సరే బీదవాడితో పోయి ఆట ఆడుకుంటాడు ఏ నేను రాజుగారి రా నేను రాను అనడు దేవునికి స్తోత్రం కలుగును కాక మనం కూడా మనకు కలిగిన దేనిని బట్టి ధనమును బట్టి కానీ అధికారాన్ని బట్టి కాని పై అధికారి వీడి పై అధికారి అనుకో కింద అధికారులను చాలా తృణీకరంగా మాట్లాడతాడు తేలిగ్గా దూషించే వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే దేన్ని బట్టి బాబు నేను కూడా కింది స్థాయిలో ఉన్నప్పుడు నా పై అధికారులు నన్ను అంతే తిట్టారు నేను కూడా ఇప్పుడు పై స్థానానికి వచ్చాను కనుక నా వాళ్ళని అంతే తిడతాను వాడు గడ్డి తినే వెదవ తిట్టాడు నువ్వు అదే తింటున్నావా వాడు లోకస్తుడు సార్ వాడు అంటాడు నువ్వు దేవుని బిడ్డవి నువ్వు అధికారి అవుతాయావు నీ కింద నలుగురు ఉంటే ఉన్నారు కానీ నీ పైన ఉన్నవాడు నిన్ను అన్నట్టు నువ్వు నీ కింది వాళ్ళని అనటానికి లేదు అధికారం ఉన్నప్పటికీ కూడా నీ అధికారాన్ని కూర్చుని అతిశయము పనికి రాదు నువ్వు దీనుడుగానే వారు ఎదుట నడుచుకోవాలి నీ వర్క్ విషయంలో కమాండింగ్ తప్పనిసరి అయితే కమాండ్ చేయాలి తప్ప విడిగా అతిశయాన్ని ప్రదర్శించి ఆ లీడింగ్ నేచర్ని లీడింగ్ మైండ్ని చూపించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు దేవునికి నచ్చదు మనుషులకు కూడా ఎబ్బెట్టుగానే ఉంటుంది అది గొప్ప స్థానం నీకున్న దీనుడిగా తగ్గించుకొని అందరితో కలివిడిగా ఉన్నప్పుడు ఆ పరిమళమే వేరు ఆ ఆ ఆనందమే వేరు అసలు ఆ మహానుభావుడు అంత గొప్ప స్థానం ఇచ్చిన ఏదో ఆ పనిలో ఉన్నప్పుడు అది మెయింటైన్ చేస్తాడు కానీ అది అయిపోయి డ్యూటీ దిగి పక్కకు వచ్చాడంటే అందరితో కలిసి సామాన్యులాగా వ్యవహరిస్తాడు ఎంత మంచి మనసో దీనుత్వం యేసయ్యకు మనలో నచ్చే గుణం ఏంటంటే మనం ఆయన ఎదుట దీనులమై తగ్గించుకున్నప్పుడు బాగా నచ్చుతాం ఆయనకి అనుకున్నావా నిన్ను ఉన్నత పాత్రగా చేశాడయ్యాత్ర ఆత్మ విషయమై దీనునిగా అందుకోసమే నచ్చావయ్య ఏసుకు అంతగా అనుకున్నావా నిన్ను నీవు ఈ నునిగా చేశాడయ్యాసుని ఉన్నత పాత్రగా అయి ఉన్నావా ఆత్మవిషయమైది దీనునిగా అందుకోసమే నచ్చయ్య ఏసుకు అంతగా రైట్ పిల్లల్లో కనిపించేటువంటి ఫస్ట్ సంగతి చెప్పాను ఏంటది పిల్లల్లో ఏం కనపడదు అతిశయము కనపడదు ఏమన్నా ఎందుకు కనపడదన్నా పిల్లల్లో ఒకడు గర్విష్టి పిల్లలు ఉండరా అంటే లేదు లోపు పిల్లల్లో చెప్పు నాకు లోపు పిల్లల్లో చెప్పు నాకు అది కనపడిద్దా సమస్య లేదా అమాయకత్వం తప్ప అతిశయం కనపడదు మీరు మార్పునుంది బిడ్డల వంటి వారు కాకపోతే అసలు నా దగ్గరికి రారన్నాడు ఇప్పుడు ఏసై దగ్గరకు వచ్చేవాడు ఏమని రావాలి నేను చాలా మంచివాడిని ప్రభు గారు యేసు రాబు గారు నేను చాలా మంచిోండి సార్ అని రావాలా ఏమని రావాలి నా మచ్చలై మసి బొగ్గులాగా అయిపోయానయ్యా నా దోషాలు ఒక సమూహం వల్లే మచ్చలైపోయి డాగులు డాగులు అయిపోయాను ఎన్న శక్యము గాని పాపములన్నీ మోపుగా వీపు పైబడి ఎన్న సక్యముగా ని పాపములన్ని మోపు గీపుపై పడి చున్న విదే నడలేక తొట్టిలు చున్న వాడను నన్ను దయగను ఉన్న పాటునవచ్చు చున్నాను నీ పాద సంగీతి కో దేవునికి స్తోత్రం ఎలా ఉన్నావు అంటే ఏం చెప్పేది అయ్యా ఏం చెప్పేది ఎన్న సక్యము లెక్క పెట్టడానికి లేనన్ని ఎన్న సక్యముగాని పాపములన్ని వీపుపై లే విధే నడలే ఎన్ని పడ్డాయి అంటే లెక్క లేయనన్ని పాపములు పెద్ద మోపు గట్టి నా వీపు మీద వేసినట్టు ఉందయ్యా ఎస్ నడవ నడవలేక తొట్టిల్లుతున్నాను కింద పడేటట్టున్నాను పనికిరాని వాడను ప్రభు లేవలేకున్నాను నా ఎందుకు కనికరపడు నేను ఎలాగున్నానో అలాగే నీ పాదాల దగ్గరకు వస్తున్నాను కనికరించు కనికరించున్నాయనా ఎట్లా రావాలా ఎవరైనా దేవుని ముందుకు వచ్చేటప్పుడు ఏసు ప్రభు నేను ఎంత మంచి ఉండు తెలుసు నీకు అనుకుంటూ వస్తే మూతి మీద కొడతాడు ఎంత మంచి నువ్వు ఎంత మంచి వాడివు నువ్వు అని ఓకే సో అతిశయించడానికి మనకు ఏది కూడా లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా ఇక అతిశయించడానికి ఏదన్నా మనకు ఆధారం ఉందంటే ప్రభువును బట్టే ఇక మన అతిశయం తప్ప ఇక వేరే అతిశయము లేదు నిజరక్షకుణ్ణి నేను తెలుసుకున్నాను ఆయన రక్తం చేత కడగబడ్డాను ఆయన పాదాల దగ్గర నాకు స్థానం దొరికింది ఆయన నన్ను తన పని కొరకు ఏర్పరిచాడు ఆ అంత గొప్ప ప్రభువు దగ్గర నాకు స్థానము లభించింది ఇదే నా అతిశయం ఆస్తున్నదని కాదు పెద్ద కులం అని కాదు లీడింగ్ ఉందని కాదు మంచి జ్ఞానవంతుండని కాదు తెలివి గల్లో ఉండని కాదు దేని బట్టి కాదు నా బంగారు తండ్రి పాదాల చెంత నాకింత స్థానము లభించింది అదే నా అతిశయం అదే నా ఆనందం హుయా అతిశయించువాడు ప్రభు నందే అతిశయించవలం ఇక దేన్ని బట్టి కూడా ఇక అన్ని విషయాలలో తగ్గించుకోవాలి అర్థమైందా ఏం చేయాలి మా ఆత్మదేవుడు కలువరి కొండపై సంపూర్ణ సమర్పణ చేసెను చూడు తగ్గింపు ప్రార్థన సమర్పణలు తగ్గింపు ప్రార్థన సమర్పణలు మార్గము సత్యము జీవము చూడు మా ఇంటి పేరు పశువుల పాక పక్కింటి పేరు లేవలతో ఎదురింటి పేరు కల్వరి కొండ మావాడ పేరు సీయోనుట మా ఇంటి పేరు ంటి పేరు దేవునికి మహిమ తగ్గింపు ప్రార్థన సమర్పణలు ఎవరు చూపించారు తగ్గింపుని మనకు మాదిరి వేసయ్యే ఆయనే మార్గం ఎంత తగ్గించుకున్నాడు అంత గొప్పవాడే తగ్గించుకొని ఉమ్ములు సహించి సిలువను మోస్తే అరే మహిమ మహిమగల దేవుడే మహిమ నదులు పెట్టి భూమి దిగు అంత తగ్గించుకుంటే నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జల్లని బతుకులు లేచుకొని కదా వినేవాళ్ళందరూ కూడా మైండ్ దగ్గర పెట్టుకొని జాగ్రత్త దేన్ని బట్టి కూడా అతిశయింప వీలు లేదు మార్పు నుండి బిడ్డల వంటి వారముగా మనం వ్యవహరించవలసి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లే లూయా రెండవది చిన్న చిన్న చిన్నపిల్లల లక్షణం మనలోకి రావాల్సిన మరో లక్షణం ఏమిటి అంటే క్షమాగుణం చిన్నపిల్లలలో బాగా సౌందర్యంగా కనిపించే మరో లక్షణం క్షమాగుణం నిన్న తన్నుకుంటారా మళ్ళా మరుసటి రోజు పొద్దున్నే వీడియో వాడి వాళ్ళకైతే తడిపోయి మళ్ళీ మరుసటి రోజే నిన్న తన్నుకొని విడిపోతారా మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి ఎరా ఆట ఆడుకుందాం వస్తావా అంటాడు నిన్న కొట్టావుగా అంటాడు వీడు మరి నువ్వు నన్నట్టు అంటే నాకు బాధ వేసింది రా అందుకని కొట్టానలేరా అంటాడు నేను రానలేవో నువ్వు నన్ను కొట్టావు ఇంకొట్టలే రా ఆడుకుందావు రా అని వాడి కాళ్ళు పట్టుకుంటాడు వాడికి గడ్డం పట్టుకుంటాడు వాడి రచులు ఆడుతాడు వాడిని క్షమాపణ కోరుతాడు సారీ చెప్పా కాదురా సరే నువ్వు కూడా నన్ను కొట్టు అని వాడు చేయి తీసుకుని కొట్టించుకుంటుంటాడు పిల్లల తంతు మీరు గమనించండి చిన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా వాళ్ళు మనం గమనిస్తే ముచ్చటేస్తుంది ఇప్పుడు ఆ పిల్లల ఆటలు ఏడు ఉన్నాయి అందరూ చిన్నోడికి సెల్ ఫోనే పెద్దోడికి సెల్ ఫోన్ అందరూ పిల్లలతో సహా అదే పిచ్ అయిపోయింది ఇప్పుడు అనుబంధాలు ఆటలు పాటలు పిల్లల వ్యవహారాలు ఎక్కడున్నాయి అన్నీ మారిపోయినాయి నా చిన్నతనంలో చూశాను పసిబిడ్డల్ని గమనించి నేను కూడా ఒక పసిబిడ్డగానే ఇది కాను కదా సరే ఇంత తన్నులు తిన్నాడు నువ్వు ఎంత బ్రతిమ నేను రాను రాను అంటానే ఉంటాడు సరే మళ్ళీ ఇంక రేపు కొట్టవుగా అంటాడు అరే ఒక్కసారే కదరా అదేదో పొరపాటున ఇంకెప్పుడు చేయనట్లా అంటే సరే పదా అంటాడు వెంటనే క్షమించేసేస్తాడు తిని కూడా క్షమించగలుగుతాడు కానీ పెద్దలు సత్యం దాకా మర్చిపోరు సత్యం దాకా మర్చిపోరు ఒకవేళ వాడు వచ్చి క్షమాపణ అడిగాడు అనుకో మన పట్ల తప్పు చేసిన బ్రదర్ సారీ ఇలా జరిగింది పొరపాటున అయిపోయింది అలాగే ఏమనుకోవద్దు క్షమించండి అని అడిగితే ఏంటి అదే అరే నువ్వు ఇప్పుడు అడుగుతున్నా నేను ఎప్పుడో వదిలేసాను బ్రదరు వాళ్ళు ఎప్పుడో క్షమించేశాను నా చీచి బ అట్లేదు అవునా నిజంగా ఎంత గొప్ప మనసు సార్ మీది నిజంగా అలా అంటే మరి ఏం ఏం అప్పుడే వదిలేసి మర్చిపోయాను ఇప్పుడు నువ్వు నువ్వు గుర్తు చేస్తే గుర్తు వచ్చింది అంటే చాలా థ్యాంక్స్ అండి వెళ్ళిపోతాను వెళ్తాను సార్ సంతోషం మంచిది అంత దూరం వెళ్ళగానే ఇక్కనొడితో చెప్తాడు ఆడు మామూలు పని చేయాల మనకి పెద్ద వ్యవహారం చేశాడు అని ఆడేం చేశాడు ఇడీ చెప్తాడు అంటే క్షమించాను అంటాడు కానీ హృదయంలో మాత్రం అది పెట్టుకొని దాని తాలూకు ఫీలింగ్ కలిగే ఉంటాడు లోపల కానీ పసి కందులలో అది కనపడదు మనలాగా కల్మషాన్ని కడుపులోనే పెట్టుకొని పైకి నటించటం ఇంకో రకంగా వ్యవహరించడం పసికందులకు తెలియదు వాడు మనస్ఫూర్తిగా క్షమిస్తే మనస్ఫూర్తిగా క్షమిస్తాడు వెళ్ళి వాడిని హత్తుకుంటాడు ఇద్దరు కలిసి ఆడుకుంటారు గంతులు వేస్తారు మళ్ళా పదిసార్లు వాళ్ళు కలుసుకున్నా అది గుర్తురాదు పసిబిడ్డలకి కానీ పెద్దలమైన మనకి ఏ మాట జారితే జాలవతలాడు వీళ్ళే అంటుంటారు నాకు జ్ఞాపక శక్తి ఎక్కువరా సచ్చిందాక మర్చిపో నువ్వు చేసింది అబా అంటే అసలు క్షమించలేడు అన్నమాట నో చిన్న పిల్లల్లో మనం నేర్చుకోదగ్గ రెండవ సుగుణం క్షమాగుణం వెంటనే క్షమిస్తాడు వెంటనే సమాధాన పడతాడు అది కూడా మళ్ళా కడుపులో విషం పెట్టుకొని నటించడు మనస్ఫూర్తిగా క్షమిస్తాడు ఇంకెప్పుడు దాన్ని ఎత్తను కూడా ఎత్తడు అది పసిబిడ్డలలో క్షమాగుణం రెండు మూడవది దయాగుణం కూడా వాడి దగ్గర మనం గుర్తించవచ్చు తల్లిదండ్రి రోడ్డు మీద పోతా ఉంటే ఒక బలహీనుడు అవిటివాడు బాబో అమ్మా అయ్యా అని కేకలేస్తుంటే తల్లిదండ్రు ఏమో ఏం పట్టిచి ఉండబోతారు కానీ చిన్నోడు మాత్రం అమాయకంగా అలానే చూస్తూ అలానే చూస్తూ పక్కన తండ్రిని తల్లిని అడుగుతాడు మమ్మీ అంకులకి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాడు పాపం కదా ఆకలి అవుతుందంటే మమ్మీ ఏమన్నా ఇద్దామా అంటాడు చిన్న బిడ్డకి ఆ మనసు ఉంటుంది కానీ పెద్దోడికి ఉండదు పెద్దోళ్ళు ఏమనుకుంటారు పోతా తెలుసా మనకు గోడ లేదురా వాళ్ళ సంపాదన వాళ్ళ సంపాదన మనకు గోడ లేదురా ఏ మాములు సంపాదన అనుకున్నా అయ్యింది అనేస్తాడు కానీ పసివాడు వాడి ఆర్తధ్వని ఆలకించి దాటిపోలేడు ఏదో వాడి ముందు వాడికి ఏదన్నా హెల్ప్ చేద్దామనే మైండ్ ఉంటుంది దయాగుణం ఉంటుంది పసికందుల్లో మూడు దయాగుణం నాలుగు చిన్న పిల్లలలో నేర్చుకునే లక్షణం ఉంటుంది ఉపయోగపడతాయి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ అసలు అక్కడికి ప్రవేశించరు అంటే దేని విషయంలో దేన్ని బట్టి ఏ నీతి కార్యాలను బట్టి కూడా పరలోక రాజ్యం చేరవు ఏ సుప్రభు దగ్గరికి వచ్చి దీనంగా అయ్యా నా పాపాలు నీ రక్తంతో కడిగివేయ్యా నువ్వే నాకు దిక్కయ్యా నా అంతట నేను వెళ్ళలేనయ్యా అని ఆయనను ఆశ్రయిస్తే దీనుడుగా తగ్గించుకొని ప్రభు ముందు అడిగితే ఆయన కృప చూపితే అప్పుడు పరలోక పరలోకరాజ్యం చేరేది అంతేగాని మంచితనాన్ని బట్టి అతిశయపడితే పాతాళానికి పోతాడు స్తోత్రం గుర్తుంది కదా ఇది మెయిన్గా మళ్ళీ ఎందుకు టచ్ చేశానంటే కొంతమంది వింటుంటారేగా అందుకని మైండ్లో బాగా ఫిక్స్ అయ్యిందని దేవుని ముందు ఓవర్ యాక్షన్ చేయకుండా ఉంటారని చెప్తున్నా ఇంకా నాలుగోది ఏం చెప్పాను నేర్చుకునే మనసు ఉంటుంది పిల్లల్లో ఏ గమనించు నువ్వు మనతో పాటు బొడ్డోడిని బయటికి తీసుకెళ్తే పొయ్యి దగ్గర నుండి తిరిగి వచ్చిందాక అడిగి 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 మన జుట్టు ఊడగొడతాడు వాడు డాడీ అదేంటిది అంటాడు అది లారీ లేరా అంటాం అంటే వీడు ఆగడు లారీ అంటే లారీ అంటే ఏముందిరా లారీరా నడిపేది అదే నడిపేది నడిపేది అంటే అరే అందులో ఈ సామాన్లు అన్నీ వేసుకొని తీసుకెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్ళిద్ది ఏ ఊరికి వెళ్ళాలో ఆ ఊరికి తీసుకెళ్ళిద్దిరా ఇప్పుడు మనది ఈ ఊరు అనుకో ఇక్కడ నుంచి మనం విజయవాడ పంపించాలనుకో అక్కడికి లారీలో సరికేస్తే తీసుకెళ్ళిద్ది ఆహా సరే ఏం సరికేస్తారు అంటాడు మళ్ళా అరే ఏం సరికే ఉందిరా ఇక ఏదైనా వేయచ్చు అందులో సరే పో ఐదు ప్రశ్నలు లారీ ఇదేమిటి అన్న కాడ ఐదు ప్రశ్నలు అది మొత్తం తీసుకుంటాడు మైండ్లో పెట్టుకుంటాడు సరే పా ఇంకా ఉంది పా నీ పని చెప్తా పా వాడి కర్మగాలి రోడ్ రోడ్డు రోదర్ కనపడింది అనుకో డాడీ ఇదేంటి అంటాడు అది రోడ్ రోలర్ రా అంటాడు అంటే అంటాడు ఇక ప్రశ్న స్టార్ట్ అయింది ఈ ప్రశ్న అడుగుతాడు అనమాట డాడీ రోడ్ రోలర్ అంటే ఏంటి అంటాడు రోడ్ రోలర్ అంటే ఇప్పుడు రోడ్డు ఉంది కదా నాన్న ఈ రోడ్డు ఉంది కదా ఇప్పుడు ఆయన ఎంత టెన్షన్ ఉన్నా సరే ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే వీడికి సమాధానం చెప్పిందాక అడుగుతానే ఉంటాడు అరే ఉండరా అన్నా కూడా ఆ డాడీ చెప్పుడాడీ చెప్పుడాడి అంటుంటాడు దేవునికి స్తోత్రం గాక అది ఇప్పుడు తారు రోడ్డు ఉంది కదా నాన్న ఈ రోడ్డు ఉంది కదా దీని మీద తారు పోసి దాంతో తిప్పితే మొత్తం ఫ్లాట్ అయింది ఆహా డాడీ ఇంత అవి ఇంత ఉన్నాయి కదా దాని గాన్లు అందులో ఏముంటది డాడీ అంటాడు ఏముండదురా అది అంతే ఉంటుంది ఆహా డాడీ దీని మీద సరుకులు తీసుకెళ్లరా అంటాడు ఇది లారీ కాదురా సరుకులు తీసుకెళ్తే ఓహో సరే సరే డాడీ చిన్నగా పోతుంది ఏంది అంటాడు ఎన్ని డౌట్లో వాడికి డాడీ మొన్న లారీ చూపించా అది స్పీడ్గా వెళ్ళింది ఇది చిన్నగా పోతుంది ఏంది డాడీ అంటే మరి ఇది స్పీడ్గా వెళ్ళదు నా నా చిన్నగా తొక్కుంటే వెళ్ళాలి కదా సరే నీకు చెప్పలేనురా బాబు నా ప్రాణం పోతుందిరా అయ్యా అందుకే తండ్రి చిన్నోడిని తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు ఎందుకంటే వీడికి సమాధానాలు చెప్పలేక అంటే అడుగడుగునా ప్రశ్న అడిగి తెలుసుకోవాలి నేర్చుకోవాలి దాన్ని కూర్చున్న సంగతి ఏంటి దీన్ని కూర్చున్న సంగతి ఏంటి అని అన్ని సంగతులను గురించి అడిగి తెలుసుకోవటానికి ఇష్టపడతాడు పసిబిడ్డ మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కాని అక్కడ ప్రవేశించలేరన్నాడు దేవునికి స్తోత్రం పసిబిడ్డలలో ఉన్న మరో అద్భుతమైన సుగుణం నేర్చుకునే మనస్సు తనకు తెలిసింది ఇతరులకు చెప్పి మళ్ళీ అతిశయంగా ఫీల్ కాడు మళ్ళీ వాడికి తెలిసింది చెబుతాడు తెలియని అవతల వాళ్ళని అడిగి తెలుసుకొని నేర్చుకుంటాడు కానీ పెద్దోళ్ళు పెద్దోళ్ళు వీడికి తెలియదు అడిగితే ఇవ్వడానికి ఏమన్నా అనుకుంటాడు బిల్డప్ తెలియని సంగతి అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎవరెవరు వీడికి ఈ విషయం తెలియదు కావాలని ఎక్కడ వాడు అనుకుంటాడో అని వీడికి తెలియకపోయినా సరే తెలిసినట్టు నటిస్తాడు పెద్దోడికి చిన్నోడికి తేడా అది దేవునికి స్తోత్రం కలిగును గాక హల్లే లూయా పసిబిడ్డలలో నేర్చుకోదగ్గ విషయాలు ఎన్నో ఉన్నాయి వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం నాలుగు ఐదవది ఐదవది చిన్న బిడ్డలలో మంచి విశ్వాసాన్ని మనం చూడగలం మంచి విశ్వాసాన్ని మనం చూడగలం చిన్నపిల్లల్లో మంచి నమ్మకాన్ని మనం చూడగలం ఇది ముఖ్యమైంది ఏదైనా ఒక సంగతి మనం చెప్పామంటే వాడు అక్షరాలా అది నమ్ముతాడు ఓసారి నేను లోకస్థుడిగా ఉన్న అన్యుడుగా ఉన్నాను కాదు దేవుణ్ణి నమ్ముకున్నాను నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ఊరికి ఆట పట్టించడానికి మా పెద్దోడికి దగ్గరికి పిలిచి సమీపంలో ఒక దుకాణం ఉంది కొట్టు అక్కడికి వీడికి డబ్బులు ఇచ్చి అంటే ఆయన్ని జోక్ చేయటానికి ఆయన బంధువు అవుతాళ్లే జోక్ చేయటానికి వీడికి డబ్బులు ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కేజీ హతోడి ఈమని అడుగురా అన్న హైదరాబాద్లో హైదరాబాద్ భాషలో హతోడి అంటే సుత్తి హతోడి హతోడి అంటే సుత్తి పాపం వీడు అసలు వీడు నేను డబ్బులు ఇస్తే తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కేజీ హతోడి అంటే ఇయమన్నాడు ఆయనకి హతోడి అంటే తెలియదు ఏంది అన్నాడు ఆయన కేజీ హతోడి ఈ అంటున్నాడు కేజీ హతోడి ఏందిరా అసలు ఏందిరా నీ భాష ఏందిరా అంటున్నాడు ఆయన ఏమో కేజీ హతోడి అంటున్నాడు వీడు కాసేపు ఆయన గందరగోళం చేశాడు తర్వాత నేను నవ్వుతా చెప్పాను అన్న ఊరకు వాడిని టెస్ట్ చేయడాన్ని పంపించాలే ఏం లేదని వాడిని పిలుచుకున్నాను అంటే మీకు అర్థమైంది నేను ఎగతాళి చేశానని కాదు అప్పటికి సేవలోకి రాలేదులే విశ్వాసిగా ఉన్నాను నమ్ముకున్నాను కానీ విశ్వాసిగా ఉన్నాను తర్వాత చాలాసేపు నవ్వుకున్నాను తర్వాత దేవుని మాట గుర్తొచ్చింది పసిబిడ్డల వంటి వారై ఉండాలి అంటే ఏంటి నేను వాస్తవంగా వాడికి అర్థం కాని సంగతి ఒకటి చెప్పాను ఇదిగో ఇది ఫలానా దగ్గర దొరుకుతుంది తీసుకురా నాయన అంటే అమాయకంగా వెళ్ళొచ్చాడు వాడు అంటే నన్ను నమ్మాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే నేను చెప్పిన మాట నిజమని వాడు నమ్మాడు ఏమాత్రం కూడా సందేహించలేదు అంతేకాదు పిల్లల్ని భయపెట్టడానికి లేని దేయాలన్నిటిని ఏది అదిగో వచ్చాడు ఇదిగో ఇటు వచ్చాడు అటు వచ్చాడని పిల్లల్ని భయపెడతారు వాడు నమ్ముతాడు ఏమి లేదన్నా నమ్ముతాడు ఇదిగో ఉందన్నా నమ్ముతాడు పసిబిడ్డలలో స్థిరమైనటువంటి విశ్వాసం మనం చూడవచ్చు మంచి విశ్వాసం మనం చూడవచ్చు అద్భుతమైన విశ్వాసం సాయంత్రం ఇస్తానన్నా నీకు మనీ అంటే సరే అని నమ్ముతాడు అంతే ఏదన్నా చెప్పు నమ్ముతాడు ప్రేమ అన్నిటినీ నమ్మునని మొదటి కురింది పత్రిక పదమూడులో ఉంటుంది పసిబిడ్డ దగ్గర అది చూడొచ్చు మనం నిష్కల్మశమైన ప్రేమ దాన్ని బట్టి నమ్మటం విశ్వాసం